రంగారెడ్డి డిస్టిక్ విలేజ్ అండ్ మండల్ కోహీర్ మనకు ఫైవ్ ఎక్క ట్వంటీ గుంట ఫార్మ్ హౌస్ ఫర్ సెల్ ఇది మనకు బ్లాక్ టాప్ రోడ్ బ్లాక్ టాప్ ఉంది జస్ట్ మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు మెటల్ రోడ్ ఉంటుంది మెటల్ రోడ్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు ఫార్మ్ హౌస్ ఉంటుంది మనకు ఇది మెటల్ రోడ్ హరి త్రీ ఫీడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ రోడ్కి ఇది మనకు గేట్ గేట్ రోడ్ ఇది ఈ గేట్ రోడ్ తర్వాత మనకు ఇది ఫామ్ హౌస్ ఇది గేట్ మనకు మూడు వందల యాభై మొక్కలు ఉన్నాయి మనకు సంవత్సరానికి ఐదు లక్షల రిలీజ్ వస్తుంది మూడు వందల యాభై మొక్కలు ఉన్నది ఈ రకంగా మనకు మామిడితోటన రెండు బోర్వెల్స్ ఫుల్ వాటర్ హౌస్ కలిగినాయి ఈ రకంగా ఫైవ్ ఇంచ్ వాటర్ ఉంది మొత్తం రెడ్ సైడ్ ఏరియా ఫైవ్ ఇంచ్ వాటర్ హౌస్ కలిగిన మనకు రెండు బోర్వెల్స్ ఉన్నాయి ఈ రకంగా మనకు మామిడి చెట్లు ఉన్నాయి మూడు వందల యాభై మామిడి చెట్లు ఉన్నాయి మళ్ళీ వంద చెట్లు మనకు మిక్తిని వేరే వేరే ఫ్రూట్స్లో ఉన్నాయి ఈ రకంగా మనకు చెట్లు ఉంటుంది మొత్తం ఈ రకంగా టైటిల్ మొత్తం క్లియర్గా డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది విలేజ్ అండ్ మండల్ కోహిర్ ఈ ల్యాండ్ మనకు రెడ్ సైడ్ ఏరియా ల్యాండ్ వరకు మనకు కార్ వస్తాయి ఎన్ని కార్లు అంటే అని కార్లో వస్తాయి థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దారి కాబట్టి మనకి ల్యాండ్ వరకు ఎన్ని కార్ అంటే ల్యాండ్ వరకు వస్తాయి ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది ఇది మనకు మన కార్ వచ్చింది ల్యాండ్ల వరకు ఇది మనకు రూమ్లు ఈ రూమ్లు ఇది మొత్తం మొత్తం పార్కింగ్ ఏరియా ఇది అంతా మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇక్కడ లేబర్ ఉంచుకోవడానికి మన గోదాం చేయడానికి మళ్ళీ మనం ఉండడానికి ఇక్కడ రూమ్ చేసుకున్నారు మంచిగా లివింగ్ పర్పస్ కూడా ఇక్కడ ఉండవచ్చు చూస్తే ఒక పెద్ద ఒక హాల్ ఉంది నా తర్వాత రెండు బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ కిచెన్ ఉంది ఇక్కడ చూసండి కిచెన్ రెండు మాస్టర్ బెడ్రూమ్స్ కిచెన్ ఇది పక్కన మనం బయట ఓపెనింగ్ ఓపెన్ హాల్ బట్ ఇది కూడా మనం ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది మనకు చెట్లు ఉన్నాయి మొత్తం మనకు కీవీ చెట్లు ఉన్నాయి మనకు పొటాటా చెట్లు ఉన్నాయి మళ్ళీ కీవీ చెట్లు ఉన్నాయి మన పోమ చెట్లు ఉన్నాయి మళ్ళీ రూమ్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి మళ్ళీ మనకు ఆ రకరకాల ఒక యాభై రకాల మొక్కలు ఉన్నాయి మళ్ళీ ఫ్రూట్స్ ఏదైనా ఇప్పటికీ ఏదో ఒక రకమైన ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటేనే ఉంటుంది ఫామ్ హౌస్లో ఈ రకంగా మనకు బేరీ బ్లాక్ బెర్రీ కూడా ఉన్నాయి ఇవి మామిడి చెట్లు మామిడి చెట్లు కూడా మనకు పన్నెండు రకాల మామిడి చెట్లు ఉన్నాయి ఇంట్లో పన్నెండు రకాల క్రాప్లు వస్తాయి మనకు రకాల చెట్లు ఆ రకాల చెట్లు అంటే మన మంచి మంచి బ్రీడ్ మంచి మంచి క్వాలిటీ కలిగిన బ్రీడ్లు ఉన్నాయి దగ్గర దగ్గర ఈ మామిడి తోట ఎన్ని సంవత్సరాలు అంటే ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఉంది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హైబ్రిడ్ క్రాప్ ఉంది టోటలీ రెడ్ సైడ్ ఏరియా మనకు మొత్తం ఫామ్ హౌసే ఉంది మళ్ళీ మధ్య మధ్యలో ఏమైనా క్రాప్ వేసుకుంటే కూడా వేసుకోవచ్చు మంచి క్రాప్ వస్తుంది మూడు వందల యాభై మొక్కలు మళ్ళీ వంద మొక్కలు వేరే వేరే ఫ్రూట్స్ సంబంధించినవి ఉన్నాయి వేరే వేరే ఫ్రూట్స్ ఉన్నాయి మనకు కాజు అంజీర్ బాదం కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఖజూర్ మొక్కలు ఉన్నాయి కొన్ని మనకు నేరల్ కోకోనట్ మొక్కలు ఉన్నాయి రెండు ఫుల్ వాటర్స్ కలిగిన రెండు బోర్వెల్స్ ఉన్నాయి ఫుల్ వాటర్స్ కలిగినాయి ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది మొత్తం రెడ్ ఏరియా మనకు బిఫోర్ జైరాబాద్ మనకు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుంచి రావడానికి జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లోపల ఉంటుంది ఇది మనకు రకరకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల రేడియస్లోనే ఉంటాయి మనకు హైదరాబాద్ నుంచి రావడానికి కనెక్టివిటీ కూడా డైరెక్ట్ ల్యాండ్ వరకు మన కార్ వస్తాయి ఇది మనకు అంజర్ మొక్కలు ఈ అంజీర్ మొక్కలు ఇది మనకు సపోటా మొక్కలు ఇది మనకు ఇది మనకు దానిమ్మ లాగా పుల్లగా ఉంటాయి మొక్కలను ఈ మొక్కలు ఇది మనకు రకరకాలైన కోకోకనట్ వేరే ఎన్ని రకాలైన రకాలు ఇది మనకు ఏంటంటే సపోటా మొక్కలు ఇవి ఈ రకంగా మొక్కలు ఉన్నాయి హౌస్ అంటే బెస్ట్ ల్యాండ్ ఉంది మనకి టైల్ క్లియర్గా ఉంది డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర ఉంది ఆల్రెడీ రెండు మూడు సార్లు సెల్డ్ అమంకం కొనుగోలు కూడా జరిగింది టైటిల్ మన క్లియర్గా ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హజరాపాని ఆరు ఇక్కడ చెక్ చేసినా మొత్తం క్లియర్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది జెన్యున్ ప్రాపర్టీ మనకు సిక్స్టీ లాక్స్ చెప్తున్నారు లైట్ నెగోషిబుల్ ఉంది ఫైవ్ ఎక్కర్ ట్వంటీ గుంటా సిక్స్టీ లాక్స్ పర్ ఎక్కర్ ఇస్తున్నా లైట్ నెగోషియబుల్ ఫార్మ్ హౌస్ ఫుల్ వాడస టైటిల్ క్లియర్ ఉంది ముంబై జస్ట్ మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎన్నో సిక్స్టీ ఫైవ్ ముంబై